नमः नित्यराजाय विवेकानंदमूर्तये सच्चित् सुखस्वरूपाय स्वामिने पापहारिणे विदुलकुराजु दुःखमुनु హరించేటువంటి మూర్తి సచ్చిదానంద స్వరూపుడు అయిన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన స్మరణ చేసుకుంటూ ఆయనకి నమస్కారం చేసుకుని ఇదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 1898 జనవరి 12వ తేదీని నిర్మించి బాల్యంలోనే తన అన్నగారికి స్క్రూ జబ్బు చేయడం వల్ల చనిపోతే దానికి ఎలాగైనా ఒక మందుని కనిపెట్టాలి అనేటువంటి దృఢమైన సంకల్పంతో భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అద్భుతమైన కీర్తి ప్రతిష్టలను సాధించినటువంటి డాక్టర్ ఎల్లాప్రగ సుబ్బారావు గారి జయంతి కూడా ఈరోజే. చేత ఆయన్ని కూడా మనం స్మరించుకుంటూ మద్రాస్ మెడికల్ కాలేజీలో చేరినటువంటి ఆయన గాంధీ గారు ఇచ్చినటువంటి విదేశ వస్తు బహిష్కరణ సందర్భంగా ఖాదీ సర్జికల్ డ్రెస్ వేసుకొని వెళ్ళినటువంటి కారణం చేత అక్కడ ఉండేటటువంటి ప్రొఫెసర్ అది నచ్చక MBBSకి బదులుగా LMS అనేటటువంటి దానికంటే కొంచెం తక్కువ అర్హత పొందినటువంటి ఒక సర్టిఫికేట్ని మినిస్ట్రీ ఆఫ్ MBBS ఇవ్వదు, అవార్డెడ్ LMS సర్టిఫికేట్. అందుచేత మద్రాస్లో కూడా ఆయన్ని ప్రొఫెసర్గా తీసుకోకపోతే ఆయుర్వేద వైద్య కళాశాల మద్రాస్లో ఎనాటమీలో ప్రొఫెసర్గా చేసి ఆయుర్వేదం గురించి కొన్ని విషయాలను తెలియజేసి తర్వాత కాకినాడలో ఉండే ఒక సంస్థ ద్వారా 1922 బోస్టన్ చేరుకుని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో డిప్లొమా కోర్స్ అక్కడ పూర్తి చేసుకుని అక్కడ కూడా ఆయనకి తగినటువంటి గుర్తింపు రాని సందర్భంలో అక్కడే 1930లో అద్భుతమైన వైద్య పరిభాషలో ATP అని చెప్తూ ఉండేటటువంటి ఎడినోసిస్ ట్రైఫాస్ఫరస్ అనేదాన్ని 1930లో ఇచ్చి PhD కూడా చేసిన ఈయనకి అక్కడ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో మెడికల్ కాలేజీలో దేని సందర్భంలో అక్కడే ఉండే లెడర్లీ సంస్థ వాళ్ళు ఈయన్ని తీసుకుంటే అక్కడ విస్తృతమైనటువంటి పరిశోధనలు చేసి బోధకాలు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి హైడ్రోజన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళే దాన్ని గుర్తించి అందరికీ దాన్నే తర్వాత పంపిణీ చేసేటట్ట అద్భుతమైంది మనకు అందించి ఆయన పర్యవేక్షణలో ఉండే గర్గల్ అనే ఆయన 1945లో ఆయన పర్యవేక్షణలోనే టెట్రాసైక్లిన్ అందించడం కూడా జరిగి ఆయన యొక్క సేవలను గుర్తించి ఆయన పేరుతో ఒక ఫంగస్ని కూడా తర్వాత కాలంలో సుబ్బారావు ఎమిస్ అని నామకరణం చేసిన ఈరోజు ఆయన గురించి కూడా 5 నిమిషాలు మనం, ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రానికి చెంది ప్రపంచంలో ప్రఖ్యాతమైన పేరు పొంది దాదాపుగా ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళు నోబెల్ ప్రైజ్ కూడా తెచ్చుకునే చేరుతున్నారు కాబట్టి ఆయన స్మరణ కూడా మనకి ఈరోజు డాక్టర్ గారు రచయితి కాబట్టి ఆ డాక్టర్ గారిని డాక్టర్ ఎల్లాప్రగ సుబ్బారావు గారిని కూడా తెలుసు. గాంధీ జయంతి నాడు శాస్త్రి గారి గురించి కొంచెం వరుగులు పడినట్ట వివేకానంద జయంతి కాబట్టి ఎల్లాప్రగ సుబ్బారావు గారి గురించి తన కలిసి